ఇది పవర్ విండో మోటార్ ఇది ఇప్పుడు ఈ మోటార్ లో ఏమేం పార్ట్స్ ఉన్నాయి ఏంటి అనేది మనం ఓపెన్ చేసి చూస్తాము ఐడెంటిఫికేషన్ చేసుకోవచ్చు ఇది జాక్ ఇది డిసి కరెంట్ 12 వోల్ట్స్ బ్యాటరీని ఉపయోగించి కార్ లో పవర్ విండో మనం ఉపయోగించుకుంటున్నాము పవర్ విండోని పవర్ విండో అంటే కార్లో చేతితో తిప్పే గ్లాసు పైకి లేగుస్తుంది వర్షం వచ్చినప్పుడు లోనకి రాకుండా లేదు లోన ఏసీ చేస్తే బయటికి పోకుండా ఆ పర్పస్ మీద హ్యాండిల్తో తిప్పే ఉండే ఇదివరకు ఇప్పుడు న్యూ మోడల్లో పవర్ విండోస్ వచ్చినాయి అన్నిటికీ ఆ పవర్ విండో లోన ఈ మోటార్ను ఉపయోగించి విండో పైకి లేగుస్తుంది దీని లోన ఏమేమి పార్ట్స్ ఉన్నాయి ఏంటి అనేది ఇప్పుడు మనం ఐడెంటిఫికేషన్ చేస్తాం ఇప్పుడు దీన్ని నోడదీస్తున్నాం మనం పార్ట్స్ ఏమేమి ఉన్నాయనేది ఈ వీల్ దగ్గర వచ్చేసరికి ఈ స్ప్రింగ్ ఓరింగు ఈ షాఫ్ట్కి ఈ లాకు ఈ రబ్బర్ ఓరింగు ఈ వాష్ ఉన్నాయి బయటికి తీసాం అవి నెక్స్ట్ ఇప్పుడు ఈ బాడీ ఓడదీస్తాం ఇది డివైడ్ చేసాం బాడీని ఇది మోటర్ షాఫ్ట్ దీన్ని ఇప్పుడు ఓపెన్ చేస్తాం ఆల్మిచర్ని బయటికి తీసాం దీని బాడీ ఇది లాన మ్యాగ్నెటింగ్ ఉంది ఆ లాన్ సిట్టింగ్ అది షాఫ్ట్ సిట్టింగు లాన్ గ్రీజ్ ఉంది షాఫ్ట్కి గ్రీజ్ ఉంది దీన్ని ఈ బాడీలో దింపుతాం దీంట్లో నుంచి తీసాం ఇప్పుడు ఇవన్న ఎలక్ట్రిక్ బోర్డుని బయటికి తీస్తాం ఇది షాఫ్ట్ ఆల్మిచర్ అంటారు దీన్ని కమ్యుటేటర్ అంటారు ఇది వైండింగు వెనకమాల షాఫ్ట్ ఇది ఇది వరం అంటారు దీన్ని షాఫ్ట్కి వరము డైరెక్ట్గా షాఫ్ట్కే ఇచ్చేసాడు ఇది రెండు బ్రష్లు ఇచ్చాడు ఈ బ్రష్లతోటి డీసీ కరెంటును ఉపయోగించి ఈ మోటార్ పనిచేస్తుంది గ్లాస్ పైకి లేపడానికి కిందకి దింపడానికి ఉపయోగపడుతుంది రెండు బ్రష్స్ ఇచ్చాడు ఈ షాఫ్ట్ మీద కూర్చుని ఈ బ్రష్ల ద్వారా ఈ మోటార్ రన్ అవుతుంది మ్యాగ్నెట్ ఫీల్డ్ ఉపయోగించి నెక్స్ట్ ఇది బాడీ ఇది ఫిక్సింగ్ ఉంటుంది దీని కవరు ఇది దీని పొజిషను ఇది వీల్ ఇది ఈ వీల్లో కూర్చుంటుంది ఈ టీత్ వచ్చి ఇట్లా రొటేషన్ అవుతుంది ఇది పొజిషను తిరుగుతుంది రివర్స్ తిరుగుతే దిగుద్ది ఫార్వర్డ్ తిరిగితే పైకి లేస్తుంది అది అది తిరుగుతుంది వీలు ఇలా నిదానంగా తిరుగుతుంది వీలు నిదానంగా తిరిగినప్పుడు దీని మీద కూర్చున్న బాడీ సహాయంతో గ్లాస్ పైకి లేస్తుంది అంటే మనం చేత స్లోగా తిప్పుతున్నాం ఇంకా స్పీడ్ తిరుగుతుంది మోటార్
बाड़ी इधी इकड जाक इच्चाडु डीसी करंट दी इप्पुडु डोर लोन भागमन एट्ला उंटुंदी पोजिशन अनेदी इप्पुडु मीकु इकड चूपिस्तुन्नाडु इदी इट्ला कूर्चुंटुंदी डोर की దీన్ని డోర్కి బిగిస్తాను దీన్ని ఇట్లా ఉంటుంది లాన ఇది డోర్కి గ్లాస్ బిగిస్తాము ఇది గ్లాస్ దీంట్లో కూర్చుంటుంది దీనిపైన ఇది బ్యాటరీ జాక్ ఇది అంటే ఈసీఎం నుంచి వచ్చే కరెంటు సప్లై దీనికి ఇస్తామన్నమాట ఇది మోటారుకు పనిచేస్తుంది డోర్ లాక్కు పనిచేస్తుంది రెండింటికి పనిచేస్తుంది అన్నమాట ఇది దీని పొజిషన్ ఆకారం ఇది మోటార్ సిట్టింగ్ ఇది ఈ వీల్ తిరుగుద్ది దీనికి రోప్ ఇచ్చాడు క్లాక్ వైజ్ తిరుగుద్ది యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుంది మోటార్ దీని సహాయంతో రోల్ అవుతుంది అన్నమాట దీన్ని ఇట్లా ఇచ్చాడు ఈ బాడీ మొత్తానికి సుట్టాడు అన్నమాట ఈ వైర్ని రోప్ని ఇక్కడ ఇచ్చాడు ఇలా వచ్చి ఇక్కడ బ్యాక్లో హోల్డింగ్ అవుతుంది అది ఇది పనిచేసే విధానం ఇది 12 వోల్ట్స్ బ్యాటరీని ఉపయోగించుకొని పవర్ విండో పనిచేస్తుంది ఈ మోటార్ కూడా 12 వోల్ట్స్ ఉండాలి బ్యాటరీ పనిచేయాలంటే అంతకన్నా తక్కువ అయితే విండో లేకదు ఇది ఈసీఎం కంట్రోలింగు స్విచ్ బోర్డు అన్నీ సెన్సర్స్ తోటి పనిచేస్తుంది ఇది పవర్ విండో పార్ట్స్ అన్నీ ఇప్పుడు మనం చూసాము మళ్ళీ యాజ్ టీజ్గా ఈ మోటార్ని బిగిచ్చేసి పక్కన పెడతాం నెక్స్ట్ విండో బ్యాటరీ మీద ఎట్లా లేస్తుంది అనేది చూద్దాం ఇప్పుడు ఇందులో ఉన్న పార్ట్స్ తెలుసుకున్నాం మనం ఇది పాయింట్స్ బ్రష్లు ఇవి ఇది బాడీ జాక్ ఇది ఇది ఆల్మిచర్ ఇది కమ్యూటేటరు ఇది వరము ఇది వీలు సిట్టింగ్ వీలు ఇది బాడీ ఆల్మిచర్ బాడీ వచ్చి ఇది మొత్తం సెటప్ ఇది పైన క్యాప్ దీంది ఇదేమో బాడీకి బిగించబడి ఉంటుంది ఇది సేమ్ పొజిషను ఈ పవర్ విండో ఎట్లా పనిచేస్తుంది ఏమేమి పార్ట్లు ఉన్నాయి అనేది మనం ఇప్పుడు ఐడెంటిఫై చేసాము కానీ ఇందులో ఈ వరం దగ్గరకు వచ్చేసరికి ఇది ఫిక్సింగ్ ఉంటుంది దీన్ని వేయటానికి కుదరదు ఒకవేళ పార్ట్స్ ఏమన్నా దొరికితే ఈ పాయింట్స్ మాత్రమే దొరుకుతాయి ఈ బ్రష్లు మాత్రమే ఈ ఆల్మిచర్ దొరుకుతుంది వేయడానికి రిపేర్ చేయడానికి లేకపోతే రిపేర్ లేదనుకుంటే దీన్ని డిస్మాండిల్ చేసేయటమే డిస్పోజల్కి ఇది వర్క్ చేసే విధానం ఇది గ్లాస్ బాడీ ఇది ఇది మోటార్ సిట్టింగ్ ఇది ఇది వైరు బ్యాటరీ నుంచి వచ్చే కిట్ అదంతా కనెక్షన్ మెయిన్ జాకు